టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. మనం పరకాల డివిజన్లో ఉన్నటువంటి ఈ 5 మండలాల్లో కూడా పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామరాయణ, సాయంపేట మండలాల్లో గత సంవత్సరం నుంచి మనం ఎలక్షన్స్ చేశాం, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాం, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాం, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాం, అలాగే సర్పంచ్ల కూడా ఎన్నికలు నిర్వహించాం. ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ రావడం జరిగింది కాబట్టి ఆ ఎన్నికలు కూడా మనం 22వ తారీఖు జనవరి 22కు మున్సిపల్ ఎలక్షన్ జరపడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మనం గత ఏడాది అంటే ఈ సంవత్సరం 2018 పోల్చుకుంటే మనం పెద్ద పెద్ద ఎలక్షన్స్ అన్నీ కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, లోకల్ బాడీస్ కానివ్వండి, అన్నీ కూడా ఎలక్షన్లు మరి అందరి సహకారంతో ఇక్కడ అధికారులు, స్టాఫ్, సిబ్బంది అందరూ కలిసి మరి అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల మరి ఈ ఎన్నికలు సజావుగా జరిగినాయి. గతంలో కంటే మరి ఈ సంవత్సరం మనం అందరం కూడా అన్ని విషయాల్లో కూడా మన డివిజన్ పరకాల డివిజన్ అందరూ కూడా అందరు తహసీల్దారు కొత్త వాళ్ళు వచ్చారు. డిస్పోజల్ ల్యాండ్ భూ సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుంది. ఎక్కడికక్కడ భూ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇంకెక్కడైనా భూ సమస్యలు ఎక్కడన్నా ఉంటే అది వాటిని కూడా మేము గ్రామాల వారి కంప్లీట్ చేసేసి ఆ సమస్యలను పరిష్కారం చేయబోతున్నాం. మరి అట్లాగే తహసీల్దారులందరూ కూడా ఈ ధరణి వెబ్సైట్ ద్వారా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా మనం తహసీల్దార్ ద్వారా ప్రతి సోమవారం రోజు మీటింగ్ పెట్టేసి వాళ్ళతో కూడా మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ప్రతి గురువారం మీటింగ్ పెట్టి భూ పరిష్కారం వేదిక మీదుగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కొరకు ఆదేశాలు ఇస్తున్నారు. మరి ప్రతి గ్రామంలో కూడా మనం భూముల్ని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు, భూమి కరెక్షను, ఎక్స్టెండ్ కరెక్షను, నేమ్ కరెక్షను, అలాగే ఈ సర్వే నెంబర్ లాంటివి ఏమైనా తేడా ఉంటే వాటిని కూడా మనం సరిచేయడానికి మన సిబ్బంది రెవెన్యూ స్టాఫ్ ద్వారా మరి వేగంగా ప్రక్రియను మొదలుపెట్టాం. ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా మరి ఆ తహసీల్దార్ లెవెల్లో అవ్వకపోతే మా లెవెల్లో అవ్వకపోతే మరి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఇది ఉన్నా వాళ్ళు మరి పరిష్కారం చేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మనకు ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా సహకరించి మరి మన పరకాల డివిజన్ కొత్తగా ఏర్పడ్డప్పటికీ అతి త్వరలోనే మనం అందరం కూడా అందరితో అన్ని మిగతా డివిజన్లతో పాటు అన్ని వర్క్లు, అన్ని సమస్యలు కూడా మనం సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. మరి మనకు కూడా ఇక్కడ సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ ఏ వర్క్ కూడా ఇబ్బంది కలగ ఎవరికి ఏ వర్క్లో కూడా ఇబ్బంది కలగకుండా మరి మేము మా సేవల్ని అందిస్తున్నాం. మరి ప్రజలకందరికీ కోరుకోవడం ఏంటంటే మరి వచ్చే సంవత్సరంలో కూడా మనం అందరం బాగా అందరం కలిసి కోఆపరేటివ్గా, కోఆర్డినేషన్గా కలిసి మనం అందరం కూడా మన సమస్యల్ని కానీ మన అన్ని సమస్యల్ని పరిష్కరించుకుందాం. మీ సమస్యలు మేము ప్రభుత్వ అధికారులను సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి మా ద్వారా అన్ని పనులను మీరు చేయించుకోవాల్సిందిగా కోరుతూ మరి మన భూసేకరణ కానివ్వండి, లేకపోతే ఫైల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ ఇలాంటి సమస్యలు లేకుండా కృషి చేస్తున్నాం. అట్లాగే సమస్యలు లేకుండా పరిష్కారం చేయడం కొరకు నేను కింద లెవెల్లో తహసీల్దారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మనం ఫిబ్రవరిలో 5 నుంచి 8 వరకు సమ్మక్క సారక జాతర కూడా అగ్రంపాడులో జరుపుకోబోతున్నాం. మరి ఆ ఏర్పాట్లు కూడా వేగంగా మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అక్కడ మీటింగ్ తీసుకోవడం జరిగింది, జిల్లా అధికారులతో మీటింగ్ చేయడం జరిగింది. మరి ఆ జాతరకు స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ కాబట్టి నేను కూడా అక్కడ అప్పుడప్పుడు పర్యవేక్షించి మరి అక్కడ పనులు కూడా వేగంగా జరిగేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. మరి అక్కడ కూడా సమ్మక్క సారక జాతరను కూడా అగ్రంపాడులో, ఆత్మకూరు మండలం అగ్రంపాడులో కూడా మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోబోతున్నాం. మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని, అలాగే భూమి సమస్యలు కానివ్వండి, మిగతా ఏ సమస్యల్ని కూడా మనం పరిష్కారం చేయబోతున్నాం. మరి త్వరలోనే, అతి త్వరలోనే మున్సిపల్ ఎన్నికల్ని కూడా మనం చేయబోతున్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మరి అధికారులు అందరూ కూడా సహకరించి బాగా మున్సిపల్ ఎన్నికల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి మున్సిపాలిటీ ఏరియాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. మరి ఈ దీనిలో కూడా మోడల్ కోడ్ని కూడా అందరూ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. మరి వచ్చే సంవత్సరం మనందరికీ పరకాల డివిజన్ ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మనం అన్ని విజయాలు మనకు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ మరి 2000 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనం వెల్కమ్ చెబుతూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ 2020.